ఏమిటో అలా దిక్కులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోకి సామాన్ బయటపడేస్తున్నాడు, చూద్దాం పద పద. మారు పేరుతో ఉత్తరం రాస్తారా వాణ్ణి, నా ట్యాక్సీ బుక్ చేసి చంపుతా. అసలు బుక్ చంపుతా, నేను చంపుతా. గొడ్డు మాట్లాడి పడతావా? సిగ్గులేదు. ఓహో వచ్చారా, కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు, కోడలు తీసుకెళ్ళండి. అడుగు మీ పుత్రుడు రత్నం అతని దగ్గర తెలుస్తుంది. నా పిల్లడానికి వగలు వరపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తారా, చదవండి మీకు తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైనా నేను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చెత్తా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుణ్ణి మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశా, సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడండి, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటావా? అలా పెట్టు గడ్డి, తొందరపడకండి. అది వెనక తిప్పి అడ్రస్ చూడండి, ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక తిప్పి చూసేది? వెనక తిప్పి ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా నానేమని ఇచ్చాడా? అమ్మా నాన్న నాకేం తెలియదు నాన్న, ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు ఏ ఉత్తరం రా, చిక్కు రాకపోతే సరే. పెళ్లి ఆడదానికి ప్రేమ లేఖ రాస్తావా? చేతగా దత్తమ్మా నువ్వు, నిన్ను రెండు కొడితే కానీ నాకు మనం గస చేస్తున్నామా? ఒక గ్లాస్ మంచిది కావాలి. గసాలి కబడ్డీ రై, చెప్పు ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచి నీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తం, నేను ఇక్కడే నిలబడతాను, నీకేనా అభ్యంతరమా? చెప్పు ఈ ఉత్తరం ఆ పక్కింటావుడికి ఎందుకు రాశావు? అమ్మా చూడవే, ఇదిగో నాన్న అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరాన్ని నాకు రాశారండి, పక్కింటావుడికి కాదు. బహుశా మీ చేతనందు తిట్టించడానికి ఉంటుంది కదండి. అవును, కళ్ళబుల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బొట్టులో వేసుకుని నా పెళ్ళానంటూ నువ్వు ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగకపోతే జైకి చెప్పు. అమ్మా పెళ్లికి నువ్వు కూడా రాకూడదు, పిల్లాడికి స్కూల్ ఉంది కదా బాబు గారు. ఆ కరెక్టే డాక్టర్ గారు. డాక్టర్ గారా? ఏరి మీరేనండి? అవును కదూ, మా అమ్మగారి ట్రీట్మెంట్ ఎంతవరకు వచ్చింది? అయిపో వచ్చింది. మీరు ఈ పెళ్లికల్లో 10 రోజులు ఉంటారుగా, ఈ లోగా నా రికార్డులన్నీ స్టడీ చేసి మందులు వేసుకుంటాను. మీరు మందులు వేసుకుంటారా? మరి మీ అమ్మగారి ట్రీట్మెంట్ ఆ రేంజ్ లో ఉంది. ఏమిటంటాడు? అదేనమ్మా, ఇంటి కుక్కలా కాపలా ఉంటానంటున్నాను. రావడం లేదా నువ్వు? నేను అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? పద, నువ్వు రాకపోతే వెళ్ళను. అక్కడికి వచ్చి మంచి మంచి వంటలు చేసి నన్ను చంపేసుకోరా, రాగారు. సరే మంత్రతంత్రం ఉప్పు నాకు తప్పుతుంది. వస్తానమ్మా. ఏంటమ్మా? ఆయన పెళ్లికి రారంట. రారా? రారా రారా. గురు గురు, ఏంటి గురు శాపంగా చూడండి, చూడకుండా వెళ్ళిపోతున్నావు. సారీ నేను రాను, డోంట్ కాల్ మీ దేర్. ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను. ఊరుకో గురు, నేను ఎన్నిసార్లు మానలేదు, మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు. పేచ్మూళ్ళు అంటే నాకు బీడీ ముక్కలు ఏరుకునే నీకు పోలికేంట్రా? నాకున్న మనో నిగ్రహం, గుండె నిబ్బరం, సద్దాం హుస్సేన్ కూడా లేవురా. సార్ సర్లే, మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంట నాకేంటి? గురు ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు, నువ్వు మొత్తం తీయటం వల్ల ఎక్స్పర్ట్ కదా, కొంచెం వచ్చి తీసిపెట్టు గురు. రాను. భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడువే, నీకేంటి గురు? రాగురు కొంచెం మోత్తేసివు. ఏమండ్రా నాకు అగ్ని పరీక్ష? బీడి ముక్క మన ఊళ్ళో బాటిల్స్ మోతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి. అవును గురు. అందుకని ఇలా పట్టుకుని కింద 2 తట్టు, పైన 2 మొట్టు, ఎప్పుడు ఒక తిప్పు తిప్పు. ఏంట్రా నేను ఏదో 5-స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది. తీసుకో గురు. గురు ఇంత ఉపకారం చేసావు, చిన్న తగ్గేసిపో గురు. ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట. అన్నా ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి. ఏంట్రా నేను మందు మానేజర్ అంటే మీ అందరికీ ఎగతాళిగా ఉంది. బ్లడీ డ్రింకర్స్. లాభం లేదు, క్వార్టర్ కొట్టేయాల్సిందే. బస్రా బాలచంద్ర పులి మనవాడు కనిపించావు. ఏ కాగు ఎగచ్చావు.
అత్తయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్ పురం దొంగ అనుకుంటున్నారా? స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమిక్స్ నాకు తెలుసులేవాయ్. జిమిక్సా? నావి జిమిక్సా? అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళతొక్క నీలాంటి వాళ్ళని ఎంత మంది చూశాను. అబ్బా, నీ చేతులు గీరటానికి, నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహము నువ్వు. వినిపించదమ్మా. ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బాబా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు, బాగానే ఉంది బాబు. ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్లి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. ఏమిటైనా అడ్డెడుతున్నావేమిటి? మా ఇంటికి వీళ్ళ ఓరి నాయను ఎత్తికెత్తికి నీ పక్కన చేరావా తండ్రి? మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేడో లేదో జీప్ వచ్చి ధనాలు గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు రెండు పీకితే మీ పేరు కొక్కుతాడు. సీఎం మద్రకి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది, మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నే చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమయ్యేగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కు, కింద ఆఫ్ఘనిస్తాన్కు టిక్కెట్ దొరికితే దుబాయ్కు పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రన్న పట్ల, అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా పటాన్ని రాసి చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరా పటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను ప్రతి ఏడున. సార్ సార్ సార్, ఈ విషయం విన్నారా? విన్నాను రా. ఏ వారంట్ ఇచ్చిందా? వారంట్ ఏమిటండి? శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా? మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ ప్లాన్ చేశాడని. చాలా ప్రాణాల గదిలో దూరేడని మనవడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంట వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను, ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. అయ్యో 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 అ